మోసం చేసే వాళ్ళకు కూడా ఎదుటి వాళ్ళందరూ మోసగాళ్ళనే అనిపిస్తారు. ఆ రాజావారు మనల్ని మోసం చేయబోతున్నారని, ఈ కళాక్షేత్రం నుంచి మనల్ని బయటికి పంపించడానికి చూస్తున్నారని ఆయన్ని నమ్మద్దని మీ మనవరాలు చెప్తోంది. నాకు రాజావారి మీద నమ్మకం ఉంది. కడుపును పుట్టిన వాళ్ళకన్నా అలా కళాసేవ చేసేవాళ్ళని నేను ఎక్కువగా నమ్ముతానని మీ మనవరాలికి చెప్పండి. రాజావారి గురించి కావ్యలా చెప్పింది అంటే అందులో ఏదో నిజం ఉండే ఉంటుందమ్మా. నిజానిజాలు తెలుసుకోకుండా నువ్విలా తెలుసు మావయ్య గారు, నిజానిజాలు నాకు తెలుసు. రాజావారు చెప్పేవన్నీ నిజాలు అని, మీ మనవరాలు చెప్పేవన్నీ అబద్ధాలు అని నాకు తెలుసు. అమ్మా, తాతయ్య నేను చెప్పేది నిజం తాతయ్య. వాళ్ళు మనల్ని మోసం చేయబోతున్నారు తాతయ్య. నిజమే అయి ఉండొచ్చమ్మా, కానీ నువ్వు చెప్పావు కాబట్టి అది అబద్ధం అనుకుంటోంది మీ అమ్మ. ఆ దేవుడు దిగొచ్చినా సరే మీ అమ్మని నిజమని నమ్మించలేం. ఏం చేస్తామమ్మా, ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. కీర్తి, ఫోన్ వస్తాను చూడు. ఆ వస్తున్నాను అత్తయ్య. ప్రొడ్యూసర్ గారు నమస్తే. చెప్పండి సార్, ఏదైనా గుడ్ న్యూస్ చెప్పబోతున్నారా? నన్ను హీరోయిన్ గా సెలెక్ట్ చేశారా? డైరెక్టర్ గారు నన్ను ఒకసారి చూడాలన్నారా? ఓకే సార్, ఎప్పుడు రమ్మంటారు, ఎక్కడికి రమ్మంటారు? అయ్యో, మిమ్మల్ని నమ్మకపోతే ఎవరిని నమ్ముతాను సార్? మీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. ఓకే సార్, అలాగే డైరెక్టర్ గారితో మాట్లాడండి, ఆయన ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని చెప్పండి. ఓకే అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అమ్మ కీర్తి, నేను ఒక మాట చెప్తాను, ఏమీ అనుకో కదా. ఏంటి? తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు అనుకునేంత అమాయకురాలువమ్మా నువ్వు. ఈ ఇండస్ట్రీలో అందరూ మంచివాళ్లుంటారనుకోటం పొరపాటు. ఎవరిని పడితే వాళ్ళని నమ్మకూడదు, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళకూడదు. వాళ్ళు రమ్మన్నప్పుడు వెళ్ళకపోతే నేను హీరోయిన్ ఎలా అవుతాను? పెద్ద హీరోయిన్ గా పేరులో సంపాదిస్తాను. పేరు ప్రతిష్టలు ఒక్క సినిమా హీరోయిన్లకే కాదమ్మా, ఏ కళాకారులకైనా వస్తాయి. నీకు వంశపారపర్యంగా కూచిపూడి నాట్యం వచ్చింది కదా, నువ్వు చాలా బాగా డాన్స్ చేస్తావని మీ అక్క కూడా చెప్పింది. అలా నాట్య ప్రదర్శనలు ఇస్తూ పేరు సంపాదించచ్చు కదా. పేరు వస్తుంది, డబ్బు వస్తుంది, గౌరవం దక్కుతుంది. అంటే సినిమా హీరోయిన్లకి గౌరవం లేదనా మీ అభిప్రాయం? నేను సినిమా హీరోయిన్ అయితే మీ గౌరవం తగ్గుతుందని మీరు అనుకుంటున్నారా? నా ఉద్దేశం అది కాదమ్మా. ఈ ఇండస్ట్రీ మంచి చెడుల గురించి నీకు తెలీదు. మీ అబ్బాయికి తెలుసా? మీ అబ్బాయి కూడా ఈ సినిమా ఫీల్డ్ లోనే ఉన్నాడు కదా, ఎప్పుడు హీరో అశ్విన్ పక్కనే తిరుగుతుంటాడు కదా. మీ అబ్బాయి గౌరవం తగ్గుతుందని మీరెప్పుడు భయపడలేదా? వాడు వేరు, నువ్వు వేరమ్మా. ఎంతైనా నువ్వు వాడపిల్లవు కదా, నీ మీద మచ్చపడితే చెరుపుకోవడం చాలా కష్టం. అంటే నా మీద మీకు నమ్మకం లేదా? నేను చెప్పేది నువ్వు సరిగా అర్థం చేసుకోవట్లేదమ్మా. నేను సరిగ్గానే అర్థం చేసుకుంటున్నాను, మీరే వంకరగా చెప్తున్నారు. నా కెరీర్ గురించి నాకు తెలుసు, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో నాకు తెలుసు. మీరు చెప్తే తెలుసుకునేంత చిన్నపిల్లని కాదు నేను. నాకు పెళ్లి కూడా అయింది, దయచేసి ఇంకెప్పుడు నా కెరీర్ విషయంలో జోక్యం చేసుకోవద్దు.
మోసం చేసే వాళ్ళకు కూడా ఎదుటి వాళ్ళందరూ మోసగాళ్ళనే అనిపిస్తారు. కడుపును పుట్టిన వాళ్ళకన్నా అలా కళాసేవ చేసే వాళ్ళనే నేను ఎక్కువగా నమ్ముతానని మీ మనవరాలికి చెప్పండి. శివ అంబులు రాజావారి పక్కన చేరారంటే ఖచ్చితంగా కళాక్షేత్రాన్ని లాగేసుకోవడానికి. ఆ విషయం ఎంత చెప్పినా అమ్మ నమ్మట్లేదు. ఆల్రెడీ అందరం డాక్యుమెంట్స్ మీద సంతకాలు కూడా పెట్టేశాం. ఇప్పుడేం చేయాలి? శ్రీధర్ గారు వచ్చారేమో, మాట్లాడదాం. ఆంటీ, ఆంటీ. ఆ వస్తున్నా. ఆంటీ, శ్రీధర్ గారు వచ్చారా? లేదు, వాడు ఇంకా ఇంటికి రాలేదు. రాలేదా? ఆయనతో అర్జెంటుగా మాట్లాడాలంటీ. నీకు ప్రతిదీ అర్జెంటేనమ్మా. రాత్రి పగలు లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు శ్రీధరు శ్రీధరు అంటూ మా ఇంటి చుట్టూ తిరిగేస్తుంటారు. ఎంత మీ ఇంట్లో మేము అద్దెకుంటే మాత్రం ఇలా సొంత మనుషులల్లే వేళపాడ లేకుండా వచ్చేసేయడమేనా? ఇదేమైనా మీ అత్తగారిల్లా? వాడేమైనా నిన్ను కట్టుకున్న మొగుడా?